దేవుడు తమకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా నగరికంటి వెంకటేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా కాశీనాయన మండలంలోని బాలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బాలమ్మ సత్రం మేనేజ్‌మెంట్ సిస్టర్ మాట్లాడుతూ ఇలాంటి సేవలు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ తెరెసా, శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ బాలరాజ్, సర్పంచ్ ప్రసాద్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా రావడం అంటే మాకు చాలా సంతోషకరమైనటువంటి సమయము. మరి ముఖ్యంగా వెంకటేష్ గారికి ఈ రోజు కాదు ఉద్యోగం లభించిన సందర్భంగా మన ఆశ్రమాన్ని గుర్తించి ఇక్కడికి రావడము, ఇంతమంది వృద్ధులు ముందే మీ యొక్క కృతజ్ఞత బలి సమర్పించి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా మీరందరూ కూడా చాలా ప్రేమతో ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడము, మీరే సొంతంగా తయారు చేసి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసినందుకు చాలా ప్రేమతో, మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మన సాధు చిట్టుపల్లి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా మా యొక్క ఆశ్రమం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరందరూ కూడా చేపట్టిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. మీరు మాకు అంటే మేఘ కుటుంబాలంటే మాకు చాలా సన్నిహితము. సాము ఉన్నప్పటి నుంచి పరిచయము. మరి ముఖ్యంగా ఫ్రాన్సిస్ గారి తరఫున చాలా అవసరానికి సామికి సహాయపడినటువంటి వ్యక్తి. మీకు ఆ ఒక కుటుంబం నుంచి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అంటే స్వామి లేనట్టు సమయంలో స్వామి తర్పణ కూడా మీ కుటుంబానికి, కుటుంబ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, అదేవిధంగా ఇంకా మీకు మంచి మంచి కార్యాలు చేయడానికి దేవుడు శక్తి ఇవ్వాలని, మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభలో నుంచి చనిపోయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు దేవుడు ఒక పరలోక రాజ్యం చేర్చుకోవాలని, వాళ్ళందరూ కూడా చేసిన మంచి కార్యం ద్వారా మీకందరికీ దీవెనలు రావాలా, వాళ్ళు పరలోకంలో రావాలా ఉండాలని కోరుతూ ఆ ప్రార్థన మీకందరూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.